బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలు ఉన్నా విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికి నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. సోరారంలోని మలారెడ్డి హాస్పిటల్ దగ్గర ఉన్నాము. నిన్న ఒక యువతిని అయితే హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది. సుమారు ఆమె వయసు 28 సంవత్సరాలు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని ఒక బాధతో ఆమె అయితే ఈ మలారెడ్డి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ 28 సంవత్సరాలు ఉన్నా సరే ఆ చిన్న అతి చిన్న వయసులో కిడ్నీలో రాళ్ళు వచ్చి చాలా హాస్పిటల్లో మాక్సిమం తొలగించేస్తారు. బట్ ఈ హాస్పిటల్లో తీవ్ర రక్తస్రావం అయ్యేంత వరకు ఆ హాస్పిటల్లో అయితే ఆ అమ్మాయి మీద వైద్య నిర్లక్ష్య లోపం వల్లే చనిపోయిందని బంధువులు అయితే పెద్ద ఎత్తున నిరసన జరిపి ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న నైటు మీడియా జర్నలిస్ట్ మీద కూడా ఈ మలారెడ్డి హాస్పిటల్లో సంబంధించిన ఎవరైతే బౌన్సర్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళందరూ అయితే మీడియా జర్నలిస్టుల మీద చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రజలు తెలియజేయడమే మీడియా పని కాబట్టి. బట్ మేము అదంతా చేస్తున్నా సరే ఇప్పటికీ మాకు లోపలికి వెళ్ళాలని సరే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే మామయ్య ఎక్కడ దాడి చేస్తారనే భయంతో ఇక్కడైతే మలారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే పెద్ద బలగం ఉంది లోపల, ఒకరు లేదు ఇద్దరు లేదు, పెద్ద సెక్యూరిటీ ఉంది. ఏమో మామయ్య కూడా దాడి చేస్తారేమని భయంతో బయట నుండి అయితే రికార్డింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వాళ్ళ అడుచులు వచ్చి మామయ్య దాడి చేస్తారని భయంతోనే మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే మేము ఉన్నాము. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. చనిపోయిన ఆమె పేరు వచ్చేసరికి మాధవి, 28 సంవత్సరాల వయసు వచ్చేసరికి. ఆమె ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఈ హైదరాబాద్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మల్లారెడ్డి హాస్పిటల్లో నాణ్యమైన చికిత్స ఉంటుందని నమ్మకంతో అయితే ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడైతే నాణ్యమైన చికిత్స లేదు, ఇక్కడ కేవలం డాక్టర్ల నిర్లక్ష్యమే ఉంది. డబ్బులు మాత్రం బీభత్సంగా దోచుకుంటున్నారు. ఠాగూర్ సినిమాలో ఎలా జరిగిందో, ముందు డబ్బులు కట్టించుకున్న తర్వాత బాడీకి ఇచ్చినట్టుగా సేమ్ ఇలానే డబ్బులు కట్టించుకున్న తర్వాత ఇక్కడ బాడీ ఇచ్చే జరిగింది. ఎందుకంటే ముందు డబ్బులు కట్టండి అమ్మ, అమ్మాయి ఆ వెంటిలేటర్ మీద ఉంది, అమ్మాయి సేఫ్గానే ఉంది. సో ముందు డబ్బులు కట్టండి, డబ్బులు కడితే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాతే ఆ డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు కట్టిన వెంటనే అమ్మాయి బాడీ అయితే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది, అమ్మ అమ్మాయి చనిపోయింది తీసుకెళ్ళండి. వాళ్ళు ఎంత ఆవేదన గురవుతారు, అమ్మ నా కూతురు చనిపోయింది ఇప్పుడే కదా, మా కూతురు బాగుంది, వెంటిలేటర్ మీద ఉంది, కిడ్నీలో రాళ్ళు తొలగించారని చెప్తున్నారు, ఇంతలోనే చనిపోయిందంటే వాళ్ళు ఎంత ఆవేదన గురవుతారు. కేవలం ఇదంతా డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్ల వైద్య లోపం వల్ల ఎంత జరిగిందని మనం తెలుసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సురారంలో ఉంది. లోపలికి వెళ్ళాలన్నా సరే భయంతో అడుగులు ముందుకైతే వేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సేమ్ ఇదే హాస్పిటల్లో నిన్న నైట్ అయితే మా మీడియా జర్నలిస్ట్ మీద కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లోపల సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే చాలా మంది పేషెంట్లు కూడా చాలా భయంతో అయితే లోపల ఉన్నారు. అమ్మో ఇంకా ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయా, మాకేమైనా జరుగుతుందా అని భయంతో లోపల పేషెంట్లు కూడా ఉన్నారు. సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు డెఫినెట్గా ఒకటండి ఏ హాస్పిటల్ సిబ్బంది అని కావచ్చు ఎవరైనా సరే, ఎందుకంటే జనాల సమస్యను జనాలకు తెలియజేయడానికి వస్తే మీడియా ఉంది. అలాంటప్పుడు జనాల సమస్యను ప్రజలు తెలియజేసే క్రమంలో ఇలాంటి గుండాగిరి, ఇలాంటి ఎవరైతే సెక్యూరిటీని అదేవిధంగా బౌన్సర్లు పెట్టి జర్నలిస్టులు కొట్టిస్తే ఎవరు ఊరుకోరు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు మల్లారెడ్డి అనే పేరు మనకు అందరూ తెలిసిన విషయమే. ఎన్నో హైడ్రా కూల్ చేసిన బిల్డింగ్ మొత్తం మల్లారెడ్డి ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు మల్లారెడ్డికి చాలా నోటీసులు ఇవ్వడం జరిగింది అప్పట్లో కూడా. సో అయినా సరే గవర్నమెంట్ ఎందుకు వదిలిపెట్టింది, ఇలాంటి నిర్లక్ష్య ఆరోగ్యం జనాల ఆరోగ్యం పాడు చేస్తున్నారు. అదేవిధంగా వైద్యుల నిర్లక్ష్యం వల్ల చావులు పోతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. అదేవిధంగా నిన్న నైట్ మనం చూసుకోవచ్చు క్లియర్ ఎగ్జాంపుల్ మాధవి అయిన ఒక ఆమె 28 సంవత్సరాల వయసుతో కిడ్నీ సంబంధించిన వచ్చి ఆమె చనిపోవడం ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం 28 సంవత్సరాలు కిడ్నీ సమస్యతో బాధపడి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, మల్లారెడ్డి హాస్పిటల్లో మంచిగా వైద్యం చేస్తారని ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తే ప్రాణం తీసేసి పంపించడం జరిగింది. సో లోపల కూడా వెళ్ళడానికి చాలా భయపడడం జరుగుతుంది. దాదాపు గత ఇందాక మార్నింగ్ 8 o'clock కూడా ఇక్కడ అయితే బాగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాళ్ళందరూ ఇక్కడ ధర్నా చెప్పడం జరిగింది, ఏదో సెటిల్మెంట్ జరిగిందని. అదేవిధంగా అమ్మాయిలతో కూర్చో ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని వాళ్ళు మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. సో అయినా సరే ఆ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన పాపని అయితే తిరిగి తీసుకురాలేదు కదా, చనిపోయిన పాపని అయితే తిరిగి తీసుకురాలేదు కదా. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిన మల్లారెడ్డి హాస్పిటల్ని డెఫినెట్గా ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిన్న మీడియా జర్నలిస్టుల మీద చేసుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే చనిపోయిన బంధువులు ఉన్నారో, సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పక్కన విజువల్స్ పడతాయి, వాళ్ళు మొత్తం చేపట్టిన ఆందోళన కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి హాస్పిటల్లో మా కూతురు చనిపోయింది, ఈ విధంగా చనిపోయింది, ఈ విధంగా చనిపోయింది, వాళ్ళ నోటి ద్వారా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు అంటే డబ్బున్నోళ్ళే మల్లారెడ్డి హాస్పిటల్కి రావాలి, మెయిన్ అదొకటి డబ్బున్నోళ్ళే రావాలా. సేమ్ ఠాగూర్ సినిమాలో ఎలా జరిగిందో, డబ్బులు ఉన్నోళ్ళే డబ్బులు కట్టి తర్వాత బాడీని తీసుకెళ్ళాలి, పేషెంట్ తీసుకెళ్ళడం కాదు బాడీని తీసుకెళ్ళాలి డబ్బులు కట్టిన తర్వాత. సేమ్ ఇదే జరిగింది నిన్న మల్లారెడ్డి హాస్పిటల్లో. లోపలికి వెళ్ళలేదు అంటే లోపలికి కూడా అనుమతించట్లేదు. అంటే లోపల ఇంకా ఏం జరుగుతుంది, తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా?
అదే విధంగా పెద్ద ఎత్తున ఇంకా ఏదో జరుగుతుంది లోపలని, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా మంది ఇట్లా ఆరోపిస్తున్నారు లోపల ఇంకా ఏదో జరుగుతుంది, మమ్మల్ని ఎందుకు లోపల రాయట్లేదని అక్కడ జనాలు కూడా ప్రజలు కూడా చాలా ఆవేదన గురవుతున్నారు. సో ఎనీవే నిన్నైతే మాధవి అని ఆమె 28 సంవత్సరాల వయసు గల ఆమె నిన్నైతే ఈ హాస్పిటల్లో కిడ్నీలో రాళ్ళు తీసుకుందని వచ్చి కిడ్నీలో రాళ్ళు తీసుకున్న తర్వాత ఆమె బ్లీడింగ్ అవ్వడం, తీవ్ర రక్తస్రావం అవ్వడం, అదేవిధంగా అమ్మ మీ అమ్మాయి వెంటిలేటర్ మీద ఉంది డబ్బులు కడితే మీ అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు అన్నట్టు చెప్పిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత అమ్మాయి బాడీ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఇది. మల్లారెడ్డి హాస్పిటల్ అయితే ఎంత చాలా గందరగోళం సృష్టించింది నిన్న నైట్ మొత్తం. ప్రస్తుత పరిస్థితి కూడా ఇక్కడ ఇలాగనే ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు అమ్మాయి అయితే దహన సంస్కారాల కొరకు ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళ విజువల్స్ పక్కన ఉన్నాయి, పక్కన చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.